అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నియోజకవర్గ ద్రంపేట పంచాయతీలో ఇటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పంచాయతీలోనే ఓటర్ వెరిఫికేషన్ జరగాలని, అదేవిధంగా బిఎల్ఓలతో కలిసి మా పార్టీ సంబంధించిన బిఎల్ఏలు వారితో కలిసి ఓటర్ రీవెరిఫికేషన్ సజావుగా జరిగి అక్కడ ఏమి అవకతవక లేకోకుండా సాగాలని చెప్పేసి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ ఉత్తరంపేట తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఎల్ఓలు కూడా బాగా సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. బిఎల్ఏలు కూడా మా వాళ్ళు కూడా బాగా డెప్త్గా వెళ్తున్నారు. కొద్ది చోట్ల ఇబ్బందిగా ఉంటే అవి కూడా మేము డైరెక్ట్ అక్కడ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, ఎంఆర్ఓ గారికి, డైరెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కూడా మేము కూడా అక్కడ ఇవ్వడానికి కూడా మేము విధంగా చెప్తామని చెప్పినాం కూడా. వాళ్ళు కూడా కొద్దిగా మాకు పార్టీకి సంబంధించి అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా బిఎల్ఏలు వస్తున్నారు. ఎక్కడగానే అవకతవకలు జరిగితే కానీ తక్షణం మేము కూడా స్పందించి అక్కడ జరిగిన అవకతవకలను కూడా ఒక ఇంట్లో కనీసం 40-50 ఓట్లు ఉన్నా కానీ అవి ఉన్నాయని గుర్తించి కూడా వాళ్ళు కూడా బిఎల్ఓలు కూడా చేస్తున్నారు. ఇబ్బంది అయితే లేదు. ఏమన్నా కొత్త ఓటర్స్ ఉంటే కదా వాళ్ళగానే కొత్త ఓటర్లు జాయిన్ చేసుకోవడము, ఒకవేళ డెత్ ఉంటే డెత్ సర్టిఫికేట్ తీసేయడము, ఏదైనా ఫార్మ్ 8 అని ఏదైనా కానీ షిఫ్టింగ్ ఉంటుందన్నమాట, ఎక్కడి నుండి అక్కడ మార్చుకోవడం కానీ అలా ఉండడం వల్ల బాగానే సజావుగా జరుగుతుంది. ఇంకా పక్కపోతే ఇంకా టైం దగ్గరకు వచ్చింది. ఈ నెల ఎలక్షన్ కమిషన్ 21 దాకా ఇచ్చారు. ఇప్పటికి ఈ పొద్దు 17 తేదీ, ఇంకా 5 రోజులు కాబట్టి ఇంకా త్వరితగతిన మొత్తం అంతా బాగా అనంతపురం ఏదో కాన్సిస్టెంట్గా త్వరగతిన చేయాలని చెప్పేసి, అదేవిధంగా రుద్రంపేట పంచాయతీలో కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ మొత్తం అంతా ఇంకొంత బలోపేతంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పడం, ప్రభాకర్ చౌదరి గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి మేము కూడా తెలుసు అధ్యక్షంగా వచ్చి చెప్పడం జరిగింది. సాక్షాత్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అవినీతి పాల్పడ్డారని వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు, దానికి విధంగా నరేందర్ రెడ్డి కడుగట్టిన వైఎస్ఆర్సిపి నేత, అదిగాక వెంకటరామరెడ్డికి ముఖ్య ఒక పుట్టు అనుచరుడు, ఆయనే చెప్తున్నాడు అంటే ఆయన మొత్తం ఆయన వ్యవహారం అంతా భాగవతం అంతా చెప్తున్నట్టు. ఇంకా ఒకవేళ మేము చెప్తే ఏదో మా పార్టీకి లబ్ధి పొందుతుంది, మేము చెప్తున్నామని చెప్పచ్చు. ఆయనే చెప్తున్నా అంటే ఇంకా వైఎస్ఆర్సిపి ఎంత అక్రమాలు జరుగుతున్నాయి అనేది, ఇంకా ఈ అవినీతి ఆరోపణలపైన కూడా మేము కూడా మొత్తం ప్రజలకు కూడా తెలియజెప్తాము. అదేవిధంగా వారిపైన కూడా మేము కూడా దాదాపు కూడా ఛార్జ్షీట్ చేసి కానీ విజిలెన్స్ కూడా రిపోర్ట్ పంపించి కానీ వారిపైన కూడా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, కలుస్తాం. ఇంకా వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు కూడా బయట తీసుకొచ్చి డీపీ వారిని కలుస్తాము, అక్కడ కలెక్టర్ ఆఫీస్ గారు కలెక్టర్ గారిని కూడా కలిసి కూడా వారు చేసిన అవినీతి ఆరోపణలు కానీ అక్రమంగా సంపాదించడం కానీ వాటిపైన కూడా మేము ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి అడిగి కూడా తెలియపరుస్తాం. 100% అక్రమాలకు పాల్పడుతున్నామని చెప్పేసి మేము కూడా ఎగ్గిపిస్తాం. మాకు చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా బయట తీస్తున్నాం, ఇంకా తీసి కూడా డైరెక్ట్ కలెక్టర్ గారికి అడ్డు వరకు అందజేస్తాం.